హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియోలో మనం ట్రిగ్నామెట్రీ చాప్టర్లోని అందరూ బాగా భయపడిపోయే టాపిక్ ఏదైనా ఉంది అంటే ట్రిగ్నామెట్రిక్ టేబుల్ గుర్తుపెట్టుకోవడం. సో టేబుల్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్, ఇది గుర్తుపెట్టుకోవడమే చాలామంది చూడగానే భయపడిపోతూ ఉంటారు. ఇన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము, వీడిని ఎక్కడ అప్లై చేస్తామని. సో దీని గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అసలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయి. నెంబర్ వన్, ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది మనకి లాజిక్. ఈ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అన్నదే మ్యాజిక్. సో మనకి ప్రపంచంలో లాజిక్స్ కంటే మ్యాజిక్స్కే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది నేను మరొక వీడియోలో ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికి ఈ వాల్యూస్ మనం ఎలా గుర్తుపెట్టుకుంటాము, ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా, దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ప్రస్తుతానికి హౌ యూ రిమెంబర్ దిస్ వన్, ఎలా గుర్తుపెట్టుకుంటాము, అసలు మనకి మెమరీలో ఎలా ఎక్కించుకుంటాము అన్న దాని గురించి మాట్లాడుతున్నాను. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో ప్రస్తావిద్దాం. సో దీన్ని పక్కా తీసేద్దాం. సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు మనకి అర్థం కావాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే, సపోజ్ ట్రిగ్నామెట్రీలో మనకి 6 డిఫరెంట్ రేషియోస్ ఉన్నాయి. సపోజ్ ఏ రేషియో తీసుకున్నా పక్కన ఏదో ఒక టీటా, ఒక యాంగిల్ లాగా కనపడుతుంది. బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సైన్ టీటా అని రాస్తున్నప్పుడు దీని అర్థం సైన్ ఇంటూ టీటా అని కాదు. టీటా అనే ఒక యాంగిల్ మీద సైన్ అనే ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ పనిచేస్తుంది అని అర్థం. ఇక్కడ టీటా మారుతున్న కొద్దీ పక్కన వచ్చే మనకి వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. అంటే టీటా ప్లేస్ లో మీరు 15 పెట్టుకుంటే ఒకటి, 30 పెట్టుకుంటే ఒకటి, 45, 60, 90 ఇలా మారే కొద్దీ పక్కన వచ్చే వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. సో మనకి ట్రిగ్నామెట్రీలో మనము చూసే యాంగిల్స్, అంటే మనకి టేబుల్లో కనపడుతున్న యాంగిల్స్ 0 degrees ఒకటి, 30 degrees ఒకటి, 45, 60, 90. ఎందుకు ఈ 5 యాంగిల్స్ మాత్రమే తీసుకుంటామంటే మోస్ట్ కంఫర్టబుల్ టు అండర్స్టాండ్, పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, 90 దాటి ఏ యాంగిల్స్ ఉండవని మీకు డౌట్ రావచ్చు. చాలా మంది 90 degrees ఎందుకు అంటే రైట్ యాంగిల్లో మాక్సిమం యాంగిల్ 90 degrees కాబట్టి ఇది మాత్రమే తీసుకోవాలేమో అని అనుకుంటూ ఉంటారు పిల్లలు. సో 90 degrees దాటి కూడా మనం ఏ యాంగిల్ తీసుకున్నా దాన్ని మనం 90 degrees కంటే చిన్నదానిగా మార్చుకుని ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అప్లై చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి డీప్గా మనం హయ్యర్ క్లాసెస్లో ఎలాగూ నేర్చుకుంటాం. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎందుకు 0, 30, 45, 60 ఇట్లా తీసుకున్నారు, మధ్యలో యాంగిల్స్ ఏమైందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఉండే ప్రతి నెంబర్కి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అప్లై చేయొచ్చు. కాకపోతే ఈ 5 యాంగిల్స్ మనకి మోస్ట్ యూస్ఫుల్, గుర్తుపెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఇవి 5 తీసుకొని మనము ట్రిగ్నామెట్రిక్ టేబుల్ నేర్చుకుంటాం. హైయర్ క్లాసెస్కి వెళ్తే 15 degrees, 75 degrees, 54 degrees, 18 degrees, 24 degrees ఇలా చాలా నేర్చుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి యాంగిల్కి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అప్లై చేయొచ్చు. 0 degrees నుంచి 360 degrees వరకు ప్రతి యాంగిల్కి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అప్లై చేయొచ్చు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు అసలు ఈ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, నేను ఇక్కడ ఒక ఎంప్టీ టేబుల్ తీసుకుంటున్నాను. ఏం పెట్టాను, సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్ పెట్టుకున్నాను. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ టేబుల్లో ఫస్ట్ రో ఏంటది, సైన్. సైన్ టీటా అని పెట్టుకున్నాం. టీటా ఈజ్ ఈక్వల్స్ టు, మీరు యాంగిల్స్ చూడండి, సైన్ 0, 0 ఆ బాక్స్ ఏదైతే ఉందో సైన్ 0ని రిప్రజెంట్ చేస్తుంది. 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఫస్ట్ రో మీరు ఎంత కాన్ఫిడెంట్ గా గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సో ఫస్ట్ రో గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ నేను షార్ట్ కట్ చెప్తున్నాను, నేను క్లియర్ గా చెప్తున్నాను, ఇట్స్ ఎ షార్ట్ కట్ మాత్రమే. సో గుర్తుపెట్టుకోవడానికి ఒక లాజిక్ లెస్ మ్యాజిక్ మాత్రమే. సో ఏంటి అంటే, సో మన లెఫ్ట్ హ్యాండ్ బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకు లెఫ్ట్ హ్యాండే తీసుకుంటున్నాను కూడా నేను మీకు రీజన్ చెప్తాను. సో ఇక్కడ 0, 30, 45, 60, 90. సో మనకి కనబడుతున్న 5 fingers ఏవైతే ఉన్నాయో, ఈ లిటిల్ ఫింగర్ ని 0 degrees, తర్వాత ఫింగర్ ని 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు తీసుకుంటున్నాము, జస్ట్ లైక్ దట్ తీసుకుంటున్నామని కాదు, గాడ్ క్రియేషన్ లో కూడా చాలా బ్యూటిఫుల్ థింగ్ ఉంది. మీరు ప్రాపర్ గా ప్లేస్ చేసి ఒక ప్రొట్రాక్టర్ ఇలా ప్లేస్ చేసామనుకోండి, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం కాస్త అడ్జస్ట్ చేయగలిగితే, లిటిల్ ఫింగర్ 0 degrees ఇండికేట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఫింగర్ వచ్చేసి 30 degrees కి కాస్త మ్యాచ్ అవుతుంది. అలాగే మిడిల్ ఫింగర్ 45 degrees కి, ఇండెక్స్ ఫింగర్ అంటే మన చూపుడు వేలు 60 degrees దగ్గర, అలాగే మన థమ్ ఫింగర్ 90 degrees దగ్గర మ్యాచ్ అవుతుంది. సో గాడ్ ఎంత బ్యూటిఫుల్ గా హ్యాండ్ డిజైన్ చేసాడని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో లిటిల్ ఫింగర్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, అలాగే 90 degrees.
మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. ఇప్పుడు సైన్ గుర్తుపెట్టుకోవడానికి ఈ హ్యాండ్లో ఏ ఫింగర్ ఏ యాంగిల్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ విషయం మీకు క్లియర్గా అర్థమైతే చాలా సింపుల్ మ్యాజికల్ ఫార్ములా ఒకటి ఉంది. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫింగర్స్ బిలో ద ఫోల్డెడ్ వన్ డివైడెడ్ బై టూ. స్క్వేర్ రూట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫింగర్స్ బిలో ది ఫోల్డెడ్ ఫింగర్స్ డివైడెడ్ బై టూ. ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రతి ఫింగర్ కి ఒక యాంగిల్ ఉంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ ఫింగర్ క్లోజ్ చేస్తున్నాను అనుకోండి, లిటిల్ ఫింగర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? జీరో డిగ్రీస్ ఇండికేట్ చేస్తుంది. అంటే సైన్ జీరో ఇస్ ఈక్వల్స్ టు ఫోల్డ్ చేసిన ఫింగర్స్ కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? ఏమీ లేవు, జీరో. స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో ఏమవుతుంది? జీరో అవుతుంది. డివైడెడ్ బై టూ అంటున్నాం, జీరో బై టూ ఏమవుతుంది? జీరో అవుతుంది. సో అకార్డింగ్ టు దిస్ ఫార్ములా సైన్ జీరో జీరో అయింది కదా, నో ప్రాబ్లం, తీసుకెళ్ళి అక్కడ పెట్టద్దు. సైన్ జీరో జీరో అయింది. ఇప్పుడు సపోజ్ 30 డిగ్రీస్ ఫోల్డ్ చేస్తున్నాను నేను. 30 డిగ్రీస్ ఫోల్డ్ చేస్తా ఉంటే 30 డిగ్రీస్ ఈ ఫింగర్ ఫోల్డ్ చేశారు, దీని కింద ఎన్ని ఫింగర్స్ కనపడుతున్నాయి? ఒక్క ఫింగరే. ఫార్ములా ఏమడుగుతున్నాము లేదా ఏం రాసుకున్నాము? నంబర్ ఆఫ్ ఫింగర్స్ బిలో ద ఫోల్డెడ్ ఫింగర్, ఫోల్డ్ చేసిన దానికంటే కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? వన్ ఫింగర్ ఉంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ డివైడెడ్ బై టూ. స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ వన్ అవుతుంది, టూ, వన్ బై టూ. సో సైన్ 30 వాల్యూ 1/2 అయిపోయింది. నౌ ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఇది ఏ యాంగిల్ ని రిప్రజెంట్ చేస్తుంది? 45 డిగ్రీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో సైన్ 45 ఇస్ ఈక్వల్స్ టు ఏముంది మనకు అక్కడ? సైన్ 45 ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఫింగర్స్ బిలో ద ఫోల్డెడ్ వన్, టూ ఫింగర్స్ ఉన్నాయి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ టూ డివైడెడ్ బై టూ. స్క్వేర్ రూట్ ఆఫ్ టూ డివైడెడ్ బై టూ అంటే కింద ఉండే టూని రూట్ టూ ఇంటూ రూట్ టూని రాసుకుంటే మనకి వన్ రూట్ టూ వన్ రూట్ టూ క్యాన్సిల్ అయిపోతుంది, లేదా డైరెక్ట్ గా టూని స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ అని రాసుకుని ఓవరాల్ గా పెట్టా కూడా మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 2/4 అవుతుంది. సింప్లిఫై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1 అవుతుంది కాబట్టి 1/√2. సో 1/√2 రాసుకుంటున్నాను. ఇప్పుడు 60 డిగ్రీస్ క్లోజ్ చేస్తున్నాను. 60 డిగ్రీస్ క్లోజ్ చేస్తే హౌ మెనీ ఫింగర్స్ ఆర్ దేర్ బిలో దట్ ఫోల్డెడ్ ఫింగర్? సో 3 ఫింగర్స్ కనపడుతున్నాయి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాను, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 డివైడెడ్ బై 4 లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ 3 హోల్ డివైడెడ్ బై 2. సో రూట్ 3/2 అనేది సైన్ 60 వాల్యూ అవుతుంది. ఫైనల్ గా ఈ ఫింగర్ విచ్ ఇండికేట్స్ 90 డిగ్రీస్ క్లోజ్ చేస్తున్నాను. సో ఈ క్లోజ్ చేసే దానికి కింద ఎన్ని ఫింగర్స్ కనపడుతున్నాయి? 4 ఫింగర్స్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 డివైడెడ్ బై 2 ఫార్ములా ప్రకారం స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ 2 అవుతుంది. 2/2 ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఈ ఒక్క హ్యాండ్ గుర్తు పెట్టుకుంటే ఇక్కడ ఉండే ప్రతి ఫింగర్ ఒక యాంగిల్ ని రిప్రజెంట్ చేస్తుంది, అది కూడా ప్రాపర్ రీజన్ ఉందన్న విషయం మీకు అర్థమైతే సైన్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సో ఏమొచ్చింది? సైన్ 0 0 వచ్చింది, సైన్ 30 1/2 వచ్చింది, సైన్ 45 1/√2 వచ్చింది, సైన్ 60 √3/2 వచ్చింది, సైన్ 90 1 వచ్చింది. ఈ వాల్యూస్ ఇక్కడ రాసేసాను కదా. ఇప్పుడు టేబుల్ పెద్దగా చేస్తున్నాను. సో మనకేం కనపడుతుంది? సైన్ అని పెట్టుకుని 0, 30, 45, 60, 90 అని రాసుకున్నాం. 0, 1/2, 1/√2, √3/2, 1 అని రాసుకున్నాం. ఇప్పుడు మిగిలిన వాల్యూస్ ఎంత కంఫర్టబుల్ గా చేయొచ్చు అంటే మనం ఆల్రెడీ విన్న ఒక చిన్న టాపిక్ గుర్తు చేసుకుంటున్నాను. సైన్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు కాస్ 90 - θ లేదా కాస్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు సైన్ 90 - θ అని విన్నాం. సో ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 90 మ్యాచ్ అయ్యేటట్లు మనం ఈక్వేట్ చేయొచ్చు అని అన్నది మనకి కాంప్లిమెంటరీ రేషియోస్ అన్న టాపిక్ లో ఇంతకు ముందు వీడియోస్ లో నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు ఎంత సింపుల్ చూడండి, సైన్ మాత్రమే ఫిల్ చేశాను. సైన్ జీరో వాల్యూ జీరోకి ఎంత యాడ్ చేస్తే 90 అవుతుంది? 90 యాడ్ చేస్తే 90 అవుతుంది. సో సైన్ జీరో ఎంత ఉంటుందో కాస్ 90 వాల్యూ కూడా అంతే ఉంటుంది, అంటే జీరో ఇక్కడ రాసుకోవచ్చు. సైన్ 30 వాల్యూ 1/2 వచ్చింది, 30కి ఎంత యాడ్ చేస్తే 90 అవుతుంది? 60 యాడ్ చేస్తే అవుతుంది. సో కాస్ 60 వాల్యూ అనేది సైన్ 30కి ఈక్వల్ అవుతుంది. అంటే రివర్స్ డైరెక్షన్ లో చూడండి, 0, 1/2 రివర్స్ డైరెక్షన్ లో, 1/√2, √3/2, and 1. సో క్లియర్ గా మీకు 0, 1/2, 1/√2, √3/2, 1 అని వచ్చింది. ఇటు రివర్స్ లో ఇదే ఆర్డర్ కంటిన్యూ అయ్యింది. మరి టాన్ ఎలా వస్తుంది అంటే చాలా సింపుల్ థింగ్. మనకి ఆల్రెడీ ఒక టాపిక్ విన్నాం, సైన్ టీటా బై కాస్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు టాన్ టీటా అని. సో ఇక్కడ ఎలాగో సైన్ టీటా పైన కనపడుతుంది, కాస్ టీటా కింద కనపడుతుంది. జస్ట్ ఒక డివైడెడ్ బై సింబల్ ఇమాజిన్ చేసుకుందాం మనం. సో ఏమొస్తుంది మనకి? 0/1. టాన్ టీటా అంటే సైన్ టీటా బై కాస్ టీటా. సైన్ 0 దగ్గర 0 ఉంది, కాస్ 0 దగ్గర 1 ఉంది. సో టాన్ 0 ఇజ్ ఈక్వల్స్ టు 0/1. 0, 5 బానే వచ్చింది. నౌ
టాన్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 డివైడెడ్ బై రూట్ 3/2 అంటే 1/√3. మరి టాన్ 45 1/√2 రెండు సేమ్ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది. అలాగే టాన్ 60 చూడండి జాగ్రత్తగా √3/2 1/2 క్యాన్సిల్ అయిపోతుంది √3 వస్తుంది. మరి టాన్ 90 ఏమొస్తుంది, ఇక్కడేమో 1 ఉంది ఇక్కడేమో 0 ఉంది. 1/0 ఏంటి, ఎనీ నాన్ జీరో నెంబర్ డివైడెడ్ బై 0 ఆల్వేస్ గివ్స్ అస్ అన్డిటర్మైన్డ్ వాల్యూ, అంటే మనం ఇమాజిన్ చెయ్యలేనంత పెద్ద వాల్యూ వస్తుంది. సింపుల్గా అన్డిఫైన్డ్, దీనిని మనం నిర్వచించలేమని పెట్టేస్తాం. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సైన్, కాజ్, టాన్ 3 వచ్చాయి. మరి రిమైనింగ్ 3 ఎలా అంటే, మనం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకున్నదే కాంప్లిమెంటరీ రేషియోస్ చెప్తున్నప్పుడే డిస్కస్ చేశాను. సైన్కి కొసీకెంట్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అవుతుంది, అలాగే కాజ్కి సీకెంట్ అవుతుంది, ట్యాన్కి కాట్ అవుతుంది. సైన్ టీటాలో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో వాటి రెసిప్రోకల్స్ అంటే ఉత్క్రమాలు మనం కొసీకెంట్కి రాయొచ్చు. సో ఇక్కడ 0 అని ఉంది, 0కి రెసిప్రోకల్ ఏమవుతుంది 1/0 అవుతుంది. మరి 1/0 అనేది అన్డిఫైన్డ్ అని ఇందాకే చెప్పాను. సో కొసీకెంట్ 0 దగ్గర అన్డిఫైన్, 1/2 సైన్ 30కి కనపడుతుంది, సో కొసీకెంట్ 30కి 2, 1/√2 ఇక్కడ కనపడుతుంది, అంటే ఇక్కడ √2/1 లేదా √2, √3/2 కనపడుతుంది, 2/√3 ఇక్కడ 1 కనపడుతుంది, సో 1. సో సైన్ వచ్చిన వాల్యూస్ అన్నిటిని రెసిప్రోకల్స్ రాసుకుంటే మనకి కొసీకెంట్ వస్తాయి, అలాగే కాస్కి వచ్చిన వాల్యూస్ అన్నిటిని రెసిప్రోకల్ రాసుకుంటే సీకెంట్కి, టాన్కి వచ్చిన వాల్యూస్ అన్నిటిని రెసిప్రోకల్స్ రాసుకుంటే కాట్కి వస్తుంది. సో మై డియర్ చిల్డ్రన్, సో ఓవరాల్గా మనకి కనపడుతున్న టేబుల్ ఇది, మనం ఎక్కువగా పెద్దగా సీన్ ఇచ్చి భయపడిపోయే టేబుల్ ఇది. ఫస్ట్ రో మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ లెఫ్ట్ హ్యాండ్. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఫస్ట్ లైన్ కనెక్టెడ్ టు సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఈజ్ కనెక్టెడ్ టు బోత్ ద లైన్స్, నెక్స్ట్ 3 లైన్స్ ఆర్ కనెక్టెడ్ టు ఫస్ట్ 3 లైన్స్. ఇది మనకి తెలిస్తే ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఎంజాయ్ చేస్తూ మనం చేయొచ్చు. ఇక్కడ ఒక్కొక్క వాల్యూ అసలు టెక్నికల్ గా ఎక్కడి నుంచి వచ్చింది, సైన్ 30 విలువ 1/2నే ఎందుకు కావాలి, టాన్ 30 విలువ 1/√3నే ఎందుకు కావాలి అన్నది మనం డీటెయిల్ గా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా మీరు ఇవి గుర్తుపెట్టుకుంటేనే మనకి ప్రాబ్లమ్స్ లో గానీ దీని తర్వాత వచ్చే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, త్రికోణమితి అనువర్తనాలు అనే చాప్టర్ లో గానీ ప్రతి వాల్యూ మనకి ప్రాబ్లమ్ లో సొల్యూషన్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో హోప్ ఈ ఎక్స్ప్లెనేషన్తో దీని మీద ఉండే భయం పోయి కాస్తంత కంఫర్టబుల్గా మీరు నేర్చుకుంటారనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పడానికి నేను ట్రై చేస్తాను. విల్ మీట్ ఇన్ దాట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.